పరిశుద్ధుడైన దేవా, పవిత్రుడైన దేవా తండ్రి, మరి మాకు మా పట్ల చూపుతున్న కృపను బట్టి మీకు మీకు స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, మరి మానవుడికి నోరు ఇచ్చిన వాడు ఎవరు అని చెప్పి మరి మోషేతో సెలవిచ్చిన దేవుడు తండ్రి, మరి మరి చక్కగా పాటలు పాడడానికి మా దేవా తండ్రి, మరి స్వరాలతోటి రాగాలతోటి తాళాలతోటి పాటలు పాడి మా దేవ తండ్రి మిమ్మల్ని మహింపరిచేటువంటి ధన్యత మా తండ్రి. మరి ఈ భూలోకం మీద మీరు మాకు అందరికి అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, మరి పరలోకానికి వెళ్ళినప్పుడు మా దేవా తండ్రి, మరి మేము చేసే పని మా దేవా తండ్రి, మరి పాటల ద్వారా మా తండ్రి ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ జీవించడం ప్రభా. దేవా తండ్రి, మరి ఇంత ధన్యకరమైన సమయాన్ని మాకు ఈ భూలోకంలో మరి పాటల ద్వారా అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. మీ దాసులు మహర్షి గారి ద్వారా తండ్రి, మరి అందరికీ కూడా తండ్రి, మరి రాగాలతో తాళాలతో మంచి చక్కగా రాగయుక్తంగా పాడడానికి నేర్పిస్తున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు, మరి పార్టిసిపేట్ చేస్తున్న వారికి అందరికీ ఇచ్చిన ఆసక్తిని బట్టి మీ స్తోత్రాలు, మరి వారం అంతా కూడా తండ్రి అందరూ చేస్తున్న ప్రాక్టీస్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. దేవ తండ్రి, మరి అన్ని చక్కగా నేర్చుకుని మా దేవ తండ్రి, మరి సంఘాల్లో కానీ మరి మీటింగ్స్ లో కానీ మరి వ్యక్తిగతంగా కానీ కుటుంబాల్లో కానీ తండ్రి మరి పాటలు మరి చక్కగా పాడుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో సంతోషించే రీతిగా కృప చూపించండి, నడిపించండి, సమయాన్ని ఆశీర్వదించండి. మరి ఆన్లైన్లో టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరు కృప చూపించి సహాయం చేయమని మన అందరికీ కూడా కావలసిన గ్రహింపు జ్ఞానము మరి మీరు అనుగ్రహించి నడిపించమని సహాయం చేయమని దయ చూపించమని మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క దీవెనలు తండ్రి మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుకుని ప్రత్యేకించి మహర్షి గారి మీద తండ్రి, మరి పాస్టర్ అరేంజ్ చేసిన పాస్టర్ గారు తండ్రి, మరి పాస్టర్ గారు షాలేం గారికి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మరి సిస్టర్ మేరీకి మీరు తోడుగా ఉండండి. మరి పార్టిసిపేట్ చేసిన సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికీ మీరు తోడుగా ఉండి కృప చూపించి సహాయం చేయమని ఆశీర్వించి దీవించుకుని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. Praise the Lord. Praise the Lord. And that praise the Lord. Praise the Lord, sir. Praise the Lord, sir. Asya, thanks, Andy. Sister, hello, praise the Lord. Praise the Lord. Praise the Lord, Sister Mary, Sister Salinger. And that ki praise the Lord. And that ki. No. Yeah. Thanks, sir. పాటలు మొదలు పెడదాం, ఈ లోపు అందరు జాయిన్ అవుతారు కదా. అప్పుడు కనెక్షన్ ఇక్కడ దాదాపు 73 క్లాసెస్ అయ్యాయండి. అవి కూడా పెడుతున్నారు కదా మీ గ్రూప్ లో, వినండి. అసలు గీతాలు వింటున్నారు ఉంటాయి. అవన్నీ సాధన చేయాలి. కీర్తనలు మనకు తెలుసు కాబట్టి కొంతవరకు స్వరం కలపగలుగుతున్నాం కదా. అంచేత ఒక కీర్తన ఒక గీతం, ఇవాళ ఒక కొత్త గీతం నేర్పుతా. అది మీకు బాగా ప్రాక్టీస్ చేయలేదు. అసెండింగ్ డిసెండింగ్ ఉంటుంది, అందులో గీతం ఉన్నది. గౌతమ్ గారు పాడుతూ ఉన్నాం, మన వాళ్ళంతా జాయిన్ అవుతారు. సాగరి గ మగరి రి గ మగరి ని సా సారీ సార్, లేదు నా దగ్గర అదేమి, నేను సరిగ్గా తయారు కాలేదు. నేను అదేం రాసుకోలేదు, సారీ. రాసుకోలేదా మీరు? రాసుకోలేదండి, సారీ సార్. అది నోట్స్ చూపించు బాబు. నోట్స్ అయితే శామిల్ గారు వెల్కమ్. నోట్స్ ఉంటే బాగుంటుంది. నోట్స్ చూపిస్తాను మీరు. మంచిది,
కాంగ్రిగేషనల్ సాంగ్ అయినప్పుడు ప్లెయిన్ గా పాడతారు కదా మామూలుగా, సోలో పాడినప్పుడు దీన్ని అల్టిమేట్ పాడచ్చు.
చాలా క్లాసిక్ గా ఉంటుందండి ఇది. ఈ కీర్తన ఎక్కడ రావత్ గారు ట్రై చేయండి. అమ్మా తరుజ వెల్కమ్. గపామగరి సని సాగా గమరి గపామగరి రిగమగారి నిసాని పదని సా పాప గమరి గపామగరి సని సాగా గమరి గపామగరి రిగమగారి నిసా. వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అంకుల్. పాడండి తనుజ మీరు పాడండి. గపామగరి సని సాగా గమరి గపామగరి రిగమగరి నిసా గపాదన సని దని సదా గప దసాసని పదని సా పామ గమరి గపామ గరి సని సాగా గమరి గపామ గరి గమగరి నిసా. వండర్ఫుల్ రా చాలా బాబాడు. సో ఈ టైం మీకు బాగుంది అనమాట అంటే ప్రాక్టీస్ చేయడానికి మైండ్ లో అలాగా కదా. వన్ వీక్ గ్యాప్ వల్ల ఒకసారి రెండు నిమిషాలు విని అలాగా దాన్ని స్వరాన్ని కూడా లిరికల్ లిరిక్ ని బట్టి ఇంప్రూవైజ్ చేస్తే పా గపామగరి సని సాగా గమరి గమరి గపామగరి రిగమగరి నిసా సని ధని సదా దసాసని పదని సా పంబ కమరి గయే హోవనామోరలాలించెను ధన మహాదయను నను గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గరి సగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గరి స. వండర్ఫుల్ అన్న నీతి గలై హో మరొకటి పాప దప భగ మా పమగరి గ మగరి రి సరి రి స సరి గ మగరి రి సరి రి స. ఇది రాసుకున్నారా మీరు? వండర్ఫుల్ వెరీ రాసుకున్నారండి ఇది స్వరం. సరి సని సరి రి రి గరి సరి గ గ గ మ గ రి రి సరి రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స సరి రి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి సని రి స సరి రాసుకున్నారా ఇది సార్? లేదు సార్ నేను సారి కొంచెం. అరే విన్నారుగా ఇది నీతి గల యెహోవా స్క్రిప్ట్ విన్నాను విన్నాను నేను నడిపించున్నానా నేర్చుకు అదే వరుసగా వద్దామని ఇది కూడా పాటించి ఇది వినండి ఒకసారి విని శాలు గారు చూపిస్తున్నాను నేను
ఓకే సార్. ఇదండి ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స చ రి గ గ మ గ రి రి స ని రి స ప డిస్‌ప్లే అవలేదు డిస్‌ప్లే అవలేదండి డిస్‌ప్లే అవలేదండి మాస్టర్ డిస్‌ప్లే అవలేదు డిస్‌ప్లే అవలేదు అవలేదండి అంటే మీరు మామూలుగా ఓపెన్ చేస్తున్నారు షేర్ స్క్రీన్ అని గ్రీన్ కొట్టారు కదండి మీరు మామూలుగా ఓపెన్ చేశారు ఇప్పుడు షేర్ స్క్రీన్ అని నొక్కి అప్పుడు దాన్ని సెలెక్ట్ చేయాలి అవును కదా ఇప్పుడు వచ్చిందండి హా ఇప్పుడు వచ్చిందండి ప్రైజ్ లార్డ్ అండి ఎవ్రీవన్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ సారీ లేట్ 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 అయిపోయింది చాలా లేట్ అయింది సారీ ఇప్పుడు కనిపిస్తుందండి ఆ ఎస్ సార్ కనిపిస్తుంది సార్ ప ద ప మ గ మ మ ప రి గ గ మ గ రి రి స ని రి స చ రి గ గ మ గ రి రి స ని రి స ప ప ద ప మ గ మ మ ప మ గ సరి 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 రి రి గరి సరి గ గ మ గరి రి సరి రి సరి 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 రి రి గరి గ గ గ మ గరి రి సరి రి రి మ మ మ మ గ మ గరి సరి రి గరి సరి రి ప ద ప మ గ మ మ ప మ గ మ గ సరి రి స రి గ సరి 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 రి స సరి 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 రి గరి సరి గ గ గ మ గరి రి సరి రి స రి మ మ మ మ గరి గ మ గరి స స రి మ మ మ మ గరి గ మ గరి స స చరి రి గరి సని చరి రి సరి గ మ నీతి గలయే నీతి గలయే హోవ స్తుతి నీ ఆత్మతో నపించుడి నీ ఆత్మతో నపించుడి తయీతి దాచు సే బిచుడి నీతి గలయే ఆత్మతో నపించుడి నీ ఆత్మతో సే బిచుడి రాసుకున్నారమ్మా ఇది అది ఇప్పుడు ఎవరు గారు వెల్కమ్ థ్యాంక్ యూ సార్ లేట్ అయింది సారీ మగ మామ పమ్మ గరి గ మగ రే సరే రే స ఇది కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది సరేగా సరి గ గ మ గ రి రి స ని రి స ప ప ద ప మ గ మ మ ప మ గ రి ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స స స రి స రి స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స
సరిది గడి సరి సరిది సరి గమ పాప తప మగ మామ పమ్మ గరి గాగ హరి రి స స్టార్ట్ చే సంజ సరి గాగ మగరి రి సని రి సా సరి సని సరి రి గరి సరి గగ గ మగరి రి సని రి సా రి మ మ మగ మ మ మగ మాది రి మ మ మగరి గ మగరి స సరి రి గని స సరి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మగ మ మ ప మగరి గ గ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా దిగలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయో దాతయో మన క్రీస్తుని మన క్రీస్తుని తిని తాచు సేవించుడి ధనుజ గారు పాప గప మగ సరి గాగ మగరి రి సని రి సా స సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి సా రి మ మ మ మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మగ మ మ ప మగరి గగ మగరి రి సని రి సా సరి గగ మగరి రి సని రి సా వండర్ఫుల్ వెరీ గుడ్ రాజా గారు నరేష్ గారు వెల్కమ్ ప్రైజ్ లాడ్ అండి రైట్ రైట్ వెరీ గుడ్ అమ్మ రేవతి గారు ప్రైజ్ అండి పాప తప మగ మామ ప మగరి గాగ మగరి రి సని రి సా పాప తప మగ మామ ప మగరి గా మగరి రి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా సస సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి సా రి మ మ మ మగ మ మ మగ మాది రి మ మ మ మగ రి మ మ మ మగరి గ మగరి స స సరి సరి రి గ సరి రి రి గరి సరి సరి రి సరి గ మ ప పాప తప మగ మామ ప మగరి గాగ మగరి రి సని రి సా సరి గాగ గాగ మగరి రి సని రి సా వండర్ఫుల్ వెరీ గుడ్ రి మ మ మ మగరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ప రుతం గారు పాప దప మగ మామ ప మగ రాసుకున్నారా ఇది మహర్షి గారు రాసుకోలేదు కదా ఓకే మహర్షి గారు చెప్పండి నోట్స్ ప్లీజ్ ఆ నోట్స్
స్క్రీన్ షేర్ చేస్తే దాని ప్రకారం చూడండి. పాప దప మగ మామ మమ గరి గాగ మగరి రి శని సి శని రి సా సరి గాగ మగరి రి శని రి సా సస సరి శని సరి రి రి గరి సరి గగ సస సరి శని సరి రి రి గరి సరి గగ గ మగరి రి శని రి సా రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ఇక్కడ పోయింది స రి రి గ రి స ని స రి రి స రి గ మ స రి రి స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ ఆ పాడండి స స స రి రి స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ గ రి రి మ మ మ మ గ రి గ మ మ మ మ గ గ రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ అప మగ మామ పమగరి అంటే వండర్ పాప దప మగ మామ పమగరి గాగ మగరి రి సరి సి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా నరేష్ గారు ట్రై చేయండి. పాప దప మగ మామ మాస్టర్ నేను జస్ట్ ఇప్పుడే ఇది విన్నాను, ఇంతకుముందు చూడలేదు. ఫస్ట్ బిట్ అయితే పాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ స సరి సని స స సరి 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 రి రి గ రి సరి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ రి మ మ మ మ గ రి మ మ మ మ గ రి గ మ రి గ మ గ రి స స సరి రి గ రి స ని సరి రి స రి గ మ పాప దప మగ మామ పమగరి గాగ మమగరి సరి ని స సరి గాగ మగరి రి స ని రి స స స సరి స ని స స స సరి స ని స రి 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 గ రి సరి గ గ గ మగరి రి స ని రి స రి మ మ మ గ రి గ మ గ రి మ మ మ మ మ మ గ రి గ మ గ రి స స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి స రి గ మ గ మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ మ గ రి రి స ని రి స. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రాసుకున్నారా రుతమ్ గారు నోట్స్? నేను సిస్టర్ పంపిస్తానులేండి. ఇది మొన్న లాస్ట్ వీక్ పంపించలేదా ఇంకా?
లేదు నేను పెడతానులే ఈసారి ఈసారి నేనే నోట్స్ షేర్ చేస్తానులేండి లాస్ట్ వీక్ పంపించారు ఆంటీ మేము షేర్ చేసాం చేశారా వండర్ఫుల్ గగరి మగరి సని నోట్స్ చూపిస్తా ఇది కూడా లో క్రింద డాట్ పెట్టుకోండి నేను పాప రెండు పాలకి క్రింద డాట్ లో అని లోలో గగరి మగరి పరిద పదాపమ పారి గారి సరి సా ప మగ గగరి మగరి సరి ద పదాప పారి గరి సా ధని సాప ధని సాని ధని ద పదాపమా పదని పారి గ మగ గగరి మగరి సరి దప దాప పారి గరి సరి సా పాపని సాప ధని సాని ధని దప దాప పదని ద పదాప గమ పమ గరి గమ పమ గమ రి సని సా పాప పదని సాప ధని సాని ధని ద పదాప పదని ద పదాప గమ పమ గరి గమ పమ గమ రి సని సా గారి గమ పప పారి రి గమ పమ గ గగరి మగరి సని ద పదాప సెకండ్ స్టేజ్ అదే సేమ్ అదే కదా ఇది పల్లవి పప్పగారి అంటే చతురస్రంలో ఉంది తాళం నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు చూసారా పప గారి గారి గగరి మగరి సని ద పదాప మరి గరి సని సా ఇది రాశారా రాసుకున్నారా
ఇది చరణం. పాప పాప ధని సాప ధని సాని ధని దప దాప మా పదని దప దాప గమ పమ గరి గమ పమ గమ రి సని సా గారి గమ ప పప ప రి రి గమ ప మగ గగరి మగరి సని దప దాప మ పరి రి గరి సని సా. ఓకేనా? ఇప్పుడు సాంగ్ బట్టి దాన్ని మనం పాడచ్చు. ట్రై చేయండి. నోట్స్ పెట్టండి సార్ ప్లీజ్. ఒకసారి నోట్స్ చెక్ చేసుకుని పాడతాను. మీరు నోట్స్ షేర్ చేయమంటున్నారు అభినేజర్ గారు. ప్లీజ్ చూడండి, ఇది పల్లవి. పగారి గా మా పా పప పారి రి గ మా పా మగ గగరి మగరి సని ద ప ద ప మా పారి రి గరి సని సా. వెరీ గుడ్, వెరీ గుడ్. పప గారి గా మా పా. వెరీ గుడ్. ఎలా కావాలండి? పదనిశాసా పదనిశా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 పదనిశ
గగరి మగరి సని ద పదాపమా పారి రి గరి సని సా. వెరీ గుడ్ వెరీ గుడ్. వర్షం కావాలండి, అది స్క్రీన్ చేయాలండి, అది చూస్తే ఒకసారి చూడండి. చరణం పారి రి గ మ పా మ గ గ రి గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని సా. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు పాడండి వరుసగా. రూతమ్మ గారు పాప గారి గ మ పా పాడండి. మైక్ చూడండి కొద్దిగా మైక్. సిస్టర్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. సిస్టర్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి దాన్ని. సార్ రైట్ నైస్. వెరీ గుడ్. నెక్స్ట్ పాప ని సా ప ద ని సా ని ద ని ద ప ద
చాలా అనుకుంటే వింటూ ఉంటే వస్తుంది ట్రై చేయండి పాప గారి గా పాప పాప పారి చెప్పాలి పాపారి గమ పామగ గగరి మగరి శని ద పదాపమ పారి గరి శని సా పాప పాదని సాప ధని సాని ధని ద పదాపమ పదని ద పదాప మగ మ ప మ గరి గ మ ప మ గ మ రి స ని స వెరీ గుడ్ అప్ప గ రి గ గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గరి స ని స వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సంజ పాడండి నోట్స్ ఉంది కదా దగ్గర పాప గారి గా మా పా వెరీ గుడ్ పారి రి గ మ మ గ గగరి మగరి సని ద పదాపమ పారి రి గరి సని త పాప పాప దని సా పాప పాప దని సా పాప పాప దని సని సా tani sani tani da padama padani da pamada pamagagari gama pamagamari sani pari gama pa 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 pari ri gama pamaga gagari maga
సని ధర్మ రి గరి సని సా. వెరీ గుడ్, వెరీ గుడ్. తల్లి గారు పాడండి. రి గ మా పారి రి గ గగరి మగరి సని ధర్మ పారి రి గరి సని సా గీతం పాడాలి మీరు. గగ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ga ga da pa da da pa sa sa ga ga re re sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga re sa sa re ga 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 re pa ga re sa re sa ga re sa sa da sa sa re ga pa da sa మోహన వెంటటానికి ఐదు ఐదు స్వరాలే ఉంటాయి. సరిగా పద దశ పడతారా? నోట్ చూపించనా అభిజిత్ గారు? ఉందా మీ దగ్గర? ఉందా? నోట్ చూపించండి సార్. ఉందని కదా రావాలి అందరూ. ఇది చాలా, ఎందుకంటే చాలా ఇవి రాసి 20 సంవత్సరాలు అయింది సార్. దాదాపు ఒక 50 గీతాలు రాసి ఉంటాం. అవి నేర్పడానికి నాకు టైం లేకపోయింది. రాసి పెట్టి పబ్లిష్ చేసి అలా ఉంచేసాం. అది ఈరోజు మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అవన్నీ వెలుగులోకి వచ్చి కొన్ని వందల మంది నేర్చుకుంటున్నారు. అంటే స్క్రీన్ మీద కనిపించింది 40-50 మంది అయినా ఓవర్ నైట్ 100 మంది వింటున్నారు అంతే. కనుక ఇవి కీర్తనలు, అందరు కీర్తనలకి స్వరాలు రాయడం అన్నది ఇప్పుడు కొత్తగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ గీతాలు మాత్రం వెళ్ళే కొలది ఎలా ఉంటాయి చూడండి. ఆ గీత ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. మెట్టు స్టెప్ బై స్టెప్ వెళ్తాం వరుసగా. అలాగే ఇది కూడా నోట్స్ చూపిస్తారు. కనిపిస్తుందండి, పాడుతూ ఉంటాను. గ గ ప ప ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. కరుణాల ధర పాల అలా గ గ ప ప ద ప సా సా
అక్కడ రాశారా? లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చేమో కదా. అవునండి, స్క్రీన్ షాట్ లేదా ఫోటో అయినా తీసుకోవచ్చు వేరే ఫోన్ నుంచి కదా. అప్పుడు అలా తీసుకున్నారు అనుకోండి నెక్స్ట్, ఎందుకంటే 4 slides ఉంది ఇది. 1, 2, 3, 4, 5 slides ఉన్నాయి. 2 చూపించిన సెకండ్ వన్ ఇది. ఇది నెక్స్ట్ గగ గ గ రి గ ప గ ప నెక్స్ట్ గ రి రి స ద ప గ ప ద స ద ప. ఓకేనా? పాడతా చూడండి. నాతో పాటు మైండ్ లో అనుకుంటే చాలు స్వరస్థానాలకి వెంటడానికి, అది 5 స్వరాలు ఉంటాయి, జంప్ ఉంటున్నా. గగ పాప దప సా రి సా ద ద ప ద ప గ గ రి. అంటే ఇప్పుడు స్ట్రెయిట్ నోట్స్ కాకుండా ఇది ప్రతిదానికి గ్లైడ్ లేకపోతే స్ఫురితం ఉంటుంది, అది ఆయన అంటూ ఉండాలి, అంటేనే బ్యూటీ. ఇప్పుడు గ గ ప ప ప ద ప సా రి సా ద ద ప, అది కరెక్టే కదా నోట్స్, కానీ అలా కాకుండా యాక్సెంట్ అంట కదా. గ గ అదేంటి, గ గ ప ప క ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప గ ప ద సా సా ద ప ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ రి గ ప గ ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద గ. ఓపెన్ గా పాడాలి దీన్ని ఈ రాగం. ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా రి సా రి గ గ గ రి ప గ రి ప గ రి సా రి సా గ రి సా సా ద సా సా. కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభ గుణ లోల
నిరతా క్రియా జయ శీలా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ రుదృహృదయ ఘననాద శ్రేష జయ 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 వరద గగ గగ పాప తప సా ప్రీసదప తప గగరి గపద సప గగరి గగ దప గ పగరి స గ పగ పాప గగ దప దప స ద గరి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స ద స సై జీ సంజయ పాడ గగ పాప దప సాప దప గగరి గగ ప ద సగరి గగ దప గ ప గగరి గరి సా గగ గరి గ ప గ పాప గగ ద ప ద ద ప సా స ద గరి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గరి స గరి గ గ గరి ప గరి స వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నరేష్ గారు ట్రై చేయండి గగ పాప అంకుల్ నేను లాస్ట్ లో ట్రై చేస్తా లాస్ట్ వీక్ నేను లేను ప్రాక్టీస్ చేస్తున్నా నేను నరేష్ కన్నా లాస్ట్ అండి నేను కూడా లేను లాస్ట్ ఓకే మరి రావతి గారు ట్రై చేయండి గగ నోట్స్ ఏమన్నా నోట్స్ చూపించాలా వెరీ గుడ్ పాడుతున్నారా స్క్రీన్ షాట్ కొంచెం ఇస్తారా సార్ స్క్రీన్ షాట్ అది నేను తీసుకున్నా కూడా నాకు మళ్ళీ దాన్ని తేవడం కావడం లేదు చూడండి
థాంక్ యూ సార్. అది ఇది స్టార్టింగ్ ఇది సరే ఫస్ట్ ఫస్ట్ స్లైడ్ ఇది. గజ పాపా దగరి గపగరి గగ దగరి సా గగరి గపగ పాప గప దప దప ద సస దగరి గరి సస దస ద ద దప దప ద స దప దప గగరి స దప గగరి స గరి పగరి సరి సగరి సద వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అయితే దానికి మనం ఇవి పెట్టాలి అమ్మా తను చెప్పండి గగ పాప గగరి గప గ స ద ప గగరి గగ గ ప గ ప గగరి స గ గ గ గ రి గ మ రి గ ప గ ప ప గ గ ద ప గ ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స వెరీ గుడ్ ఇప్పుడు ట్రై చేస్తారా నరేష్ గారు యా చేస్తానండి నోట్స్ అసలు ఫోన్ అందండి గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ర ప ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ప ద స స ద గ రి రి స స ద స ద ప ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గరి ప గరి సరి స గరి స స ద స స వెరీ గుడ్ వెరీ గుడ్ అవినేంద్ర గారు ఇక ట్రై చేయాలి మీరు ఇక పాడండి గ గ ప ప ద ప స స ద ప స స అయితే లిరిక్ కూడా లిరిక్ ట్రై కరుణాల ధర పాల గగ పాప ద ప స కరుణాల ధర పాల శరణమయ జయ సీల నిరుపమ ప్రేమ సాగర శుభకర ఉజాకర శోభిత శుభగుణ నిరత క్రియా జయ సీల మరియా ప్రియ అక్కడ
మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరద. ట్రై చేస్తారా సంజయ్ స్టార్ట్ చేయి. కూడా వచ్చేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. చాలా అవసరం, చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కీర్తనలు వద్దని కాదు, కీర్తనలు తెలుసు కాబట్టి ఈజీగా స్వరం వస్తుంది. ఇది వాయిస్ ప్యాటర్న్స్ అంచేత బాగా ఓపెన్ అవుతుంది, క్లీన్ గా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు గీతాలు అలా పాడేకూడదు. కరుణాల శరణమయా దయశీలా రూపమ ప్రేమ సాగర శుభ జాకార శోభిత శుభ గుణలోల విరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ యేసా జయ 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 వరదాత. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. తాళా ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా సుత సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరదాత. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. కరుణాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ యేసా జయ 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 వరదాత. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే కదా ట్రై చేయండి. అంటే లిరిక్ కూడా వచ్చేస్తే లిరిక్ కావాలి సార్ ప్లీజ్. లిరిక్ ఏమండి ఇస్తా. చూడండి స్టార్టింగ్ అది. నిరుపమ ప్రేమ సాగర
శుభ కర పూజ కర పూజ కర శోభిత శోభిత శుభ గుణ లోలా నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ వెరీ గుడ్ అండి. అంతే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఎవరు గారు అంటే ఒక అవగాహన వచ్చిందిగా, ఒక అలా మనసులో అనుకుంటుంటే ఓకే నెక్స్ట్ వీక్ పాడతా పార్టీ చేసి నరేష్ గారు పాడు పాడు. అరుణాల పాల శరణమయ నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్. వండర్ఫుల్ అండి. అదే దానికి మాకు అది కొంచెం యాక్సెంట్ అంతే. కరుణాల ధర ధర పాల శరణమయ జయశీల నీరు నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణ లోల లోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక. ఇది ట్రై చేయండి. మరియా ప్రియ సంఘనాయక తేజోమయ తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీశ శ్రీశ జయ 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 వరద. కొంచెం యాక్సెంట్ యాడ్ చేసుకుంటే బ్యూటీ వస్తుంది. బాగా పాడేదండి అందరూ. దీనికి వెళ్దారండి, ఎంటైర్లీ డిఫరెంట్ రాగం. మా పద సీసాప రే రే పాపద మాప నాప పగరే సరే మాగరే సరే గరే సా రే మాపద మాప తాప మగరే సాప దశ సరే రీ సాప మాప రే మాప ద మాప తాప మగరే
ఇది ఇప్పుడు శుద్ధ రిషభం శుద్ధ దైవతం. మనం ఆ ముందు అన్ని చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ఈ పాడు. ఇది వచ్చేసరికి శుద్ధ రిషభం శ్రీస అంటే మాయామాళవ గౌళ రాగం నుండి డిరైవ్డ్ రాగం. దీని నుండి డిరైవ్డ్ అది. ఇది పెంట ఎక్సాటానిక్. వెళ్ళేటప్పుడు 5 స్వరాలు ఉంటాయి, వచ్చేటప్పుడు 6 ఉంటాయి. నోట్ చూపిస్తా. హరి హరి రాగం మాయామాళవ గౌళ జన్య రాగం పెంట హెక్సాటానిక్ 6 అక్షరాలు రూపక తాళం 6 ఆరేస్ ఉంటాయి. సో దీంతో శుద్ధ రిషభం చూడండి. re ma pa da ma pa da pa pa ga re sa sa re ma ga re sa re ga re sa re ma pa da ma pa ఇదే స్వరాలు లిరిక్ పాత్ మా పద సారి రీ సాప మా పేమ ప్రేమ పద సారి మగరే చరి గరే సా రే మా పద మా ప ద ప మగరే సా శ్రీ ప్రభు వర పరమ కోడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ వరమీయగ దారి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూ
మీ వాయిస్ అసలు వినబడట్లేదు అంకుల్. అంకుల్ అందరినీ మ్యూట్ చేయమన్నారు, వినిపించట్లేదు. ఓకేనండి, రాసుకున్నారా ఎబ్రేజర్ గారు? అంకుల్ అక్కడ 2 స్లైడ్స్ 3 స్లైడ్సా? 2 చూసాము, థర్డ్ స్లైడ్ కూడా ఉందా? చూపించరా మళ్ళీ ఒకసారి, థర్డ్ స్లైడ్ చూపిస్తారు ఒకసారి, థర్డ్ వన్. ఇది ఫస్ట్ వన్ కదా, అవే స్వరాలు. ఇది సెకండ్ ధరపాల. ఓకే, థర్డ్ వన్. సకల విచారాది పూజిత సర్వోత్తమ పరమ జనక వందన అంటే ఇప్పుడు ఈ రాగం వచ్చేసరికి శుద్ధరిషభం శుద్ధదైవతం, 12 స్వరాలు అన్నాను కదండి ప్రస్తుతానికి, 12 స్వరాలు ఒక్కొక్కటి అలవాటు చేస్తాం మొత్తం మన స్వరపేటిక. సాధారణ గాంధారం, ఇంకా ప్రతి మధ్యమం, కైసిక నిషాదం, అవి రావాలి, ఇంకా 3 రావాలి. మిగతావన్నీ మనకి చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం ఇవన్నీ వచ్చాయి. వెళ్ళి అంటే 4 రాగాలు నేర్చుకుంటాం అండి పర్ఫెక్ట్ గా. ఆ 4 రాగాలు బాగా పాడితే అన్ని స్వరాలు టచ్ అవుతాయి. సో ఒకదాని తర్వాత ఒకటి అలాగా అలవాటు చేస్తాం. ఇది చాలా ఇప్పుడు దీని తర్వాత ఇంకో గీతం ఉంటుంది మాయమాడవ గౌడు. చాలా అకారాల్లోకి వెళ్తాం, అకారి ఇకారి అకారాలు అన్నాను కదా అలాగా. కనుక ఇది అమ్మా ట్రై చేయండి రుతమ్మ గారు. మా పద సారి ది సదా ప ప, ఈ యాక్సెంట్ కా మామూలు ప్లెయిన్ అంటే మా పద సారి సారి మగరి సరి గరి సాగరి సారి సరి గరి సాసరి వెరీ గుడ్ అంతే సంజయ్ రెడ్డి. పాప 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 దాస సారి పాప దాస సారి మా పద సారి మా పా
Ri ma pa pa da pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa ri ma pa da ma da pa ma ga ri sa ri ma pa da ma pa da pa ma ga re sa re ma pa da pa pa da pa ma ga re sa sa re ma ga re sa re ga re sa re ma pa da pa pa da pa ma ga re sa okay na balli try ji ma pa sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa re ma pa da ma pa adma pa da pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa very good ante pandi daavat gar ma pa da sa sa re ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa ri ma pa da ma pa da pa ma ga ri sa very good very good Tanaja, pardon. Ma sa ma ma to start in sir. Ma pa ah. Ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri. Sa ri ga ri sa ri ma pa da ma pa da pa ma ga ri sa very good ante Naresh gar pa pa ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ga ma ga sa ri ma ga ri sa ri ga ri sa ri ma ma ta ma pa da pa ma ga ri sa కలపండి శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందన పరమపేత అందరి నీల దయ చూపు సకల ధర పాలక శరణో ప్రభు వరమియగ నీచే వందనములు పరమ పేత అందరి అందరి నీల దయ చూపు సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ
రామచల వందనము పరమాత్మే అందరి నీల దయ చూపుమా లిరిక్ పాడండి తనజా గారు ఒక్కొక్కళ్ళు ఒక చరణం పాడితే పల్లవి నుంచి స్టార్ట్ చేయగల పల్లవి అదే పల్లవి ఒక్కసారి పరమాత్మోడ కరుణా నీలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ సంజయ్ పాడు చన్న ఒక కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపు దయ చూపు మదాప మగరేశ దర శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత దర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపు దయ చూపుమా అందరి నీల దయ దాప మగరేశ అసలు డౌట్ ఉంటే స్వరం అనుకోవడమే దయ చూపు అలాగా రాత్ గారు పాడండి పల్లవా అదే శ్రీ ప్రభు నేను నరేష్ గారు పాడండి ధర పాలక ఏదో ఒకటి శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా దర పాలక శరణు ప్రభు వరమీయగా దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా అందరి నీల దయ చూపు ఎవరి గారు ఉన్నారా ఇప్పుడు కొత్త కీర్తన చూడండి రాసుకోండి ఇది
స్క్రీన్ షాట్ తీసుకున్నా వస్తే ఇది ఎలాగో పంపిస్తాను నేను. బాగా ప్రాక్టీస్ చేయాలండి. నేను అలా పాడుతూ ఉంటాను, స్క్రీన్ షాట్ తీసుకున్నా. సని సాధని సని తప మగ మ ప తప మగ రే స. ఇది శంకరాభరణమే కానీ పదాక్షరాలు చూడండి, ప్రతి లైన్ 10 లెటర్స్ ఉంటుంది, అంటే జంపితాళం డబుల్ అనమాట. చాలా మంచి గీతం వినండి, అలా వింటూ రాసుకోండి. ఒకే బ్రత్ లో పాడేది దీని అంతటిని. సని సాధని సాని దప మగ మప దప మగ స మగ మరే గ స స సాని సీ సని సాని దప స స స సాని దప మగ మ ప మగ స దీరిని స స దనిని ప ద ద మ ప ప గ మ ప రి గ స రి గ మ ప దని స రి రి స రి ద ప మ గ రి స. సని సాధని సని తప మగ మ ప తప మగ రి స స స ప మగ మ రి గ స స సని స ధని సని సని ధని సని దప స స సని దప మగ మ ప ప మగ రి స రి ని స స ధని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ధని స రి ని స రి దప మగ రి స మ వం ప్రభువా. సార్ ఆకారాలు ఉంటాయి. ప్రభువా ప్రభువా వరది వెనలని దీను నమని తలంచి సమూ పదలను ఎంతగాను పోసగిన శ్రీయేసుని వందనమే మా వందనమే శ్రీయేసుకు. సని స దిన సని సాధని సని దప మగ మ ప దప మగ రి స స ప మగ మ రి గ స స సని స ధని సరి సని ధని సని దప స స స సని దప మగ మ ప ప ప గ రి స దీరి ని స స ధరి ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ధని సరి రి సని దప మగ రి స. ఎక్కడ గ్యాప్ లేకుండా పడాలి. మావీ ఇవిగో ప్రభువా
వరది వెనలని దీనులమని కలంచి పాదలను ఎంతగానో సగిన శ్రీయేసుని వందనమి తీసుకున్నారా అంటే స్ట్రెచ్ పాడాలి దీన్ని అంటే సని సాధని సని దప మగ మప దప మగ రి సస ప మగ మరి గ సస సని సదని సరి సని దని సని దప స సని దప మగ మప ప మగ రి సరి రి ని సస దని ని ప ద ద ప ప గ మ మరి గ సరి గ బప దని సీరి సని దప మగరి శ్లోక సని సా మొదటి కాలం అంటుంది సని సాధని అందరు రాసుకున్నారా చూడండి క్లీన్ గా నోట్స్ చూసుకోండి సని సాధని దని సని దప మగ మప దప మగ రి సస ప మగ మరి గ సస ప మగ మరి గ సస సని సదని స దని సరి సని దని సని దప సని దప మగ పాప అంటుంది పాప మగ రేసీని సాసదని పద పాప గ మరి గ సరి గ మప ధని సీరి సని దప మగ రి మామలే ప్రభు వరది వెనలని దీను నమని తలంచి పాదలను ఎంతగానో సగిన శ్రీయేసుని వందనమే మా గారు రాసుకున్నారా గీతాలు పాట వేరు గీతం వేరు కీర్తన వేరు కృతి వేరు గీతాల నుండి కృతులకు వెళ్తాం అంటే గీతాల మీద బాగా పట్టుస్తే కృతి పాడగలుగుతారు కాదనంగలన యేసు నిన్ను కాదన గలన యేసు సజని రిజని పమ గమ పగమ 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 పరిస నీ పగమ రేసని పని రి పేరి పని సరి గమ పని కృతి అంటే ఈ గీతాల మీద అది వస్తే ఆ స్వరాలు అవలేలుగా పలకరు ఇది మూడు కాళ్ళు సని సాధని సని దప మగ మప దప మగ రి స స ప మగ మరి గ
ससानि सदनि सरि सनि दनि सनि दप सासा सनि दप मग म पाप मगरे दिरि नि ससदनि नि पद द म पाप ग म मरि ग सरि ग म प दनि सरि नि सनि दप मगरे स sani sadani sani dapa magama pa dapa magare idi accent sani sani sadani sani sadani sani dapa magama pa dapa dap magare sa 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 pa magare ga ale sa sa pa magare ga sa 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 ni sa da ni sa ni sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga re sa ni re ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma re ga sa re ga ma pa da ni sa re re sa ni ట్రై చేస్తారా తనుజ ట్రై చేయండి మధ్య మధ్యలో మీరు హెల్ప్ చేయండి సాని సాని ద ప మ గ మ ప ద da pa ma ga re da pa ma ga re sa da pa ma ga re sa 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 pa ma ga ma sa pa ma ga ma re ga sa sa pa ma ga ma re ga sa 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 ni sa da ni sa re sa dani sari sani dani sani da pa sa sa sani da pa ma ga ma pa pa ma ga re sa ni sa sa dani pa da da ma ma re ga re ga ma pa da ni sa ri re sa ni da pa ma ga re adi ha ga na da rhythm gar ma vanta namo devi ko prabhuva varadevananiya deeno namani kalanchi sam padalanu entakanu posagena sri yesu neeku vandarame ma vandaname sri yesu ku ennadigara bahanda geetha అంటే ఇప్పుడు శంకరాభరణం శంకరాభరణం బాగా పట్టు రావాలంటే ఇది ఇందాక మాయామాళం మలహరి నాలుగు రాగాల్లో మీకు మొత్తం నోట్స్ క్లారిటీ తెలుస్తుంది. శుద్ధ రిషభం అంటే మాయామాళం
రి అన్నది అది జీవస్వరం అంటాం. ఆ ఫీల్ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి శంకరాభరణం ఓపెన్ సని సాధని సని దాప మగరే సస ప మగ మందిగా నాతో పాడండి సని సాధని సని దాప మగ మప దాప మగరే సస ప మగ మరిగా సస సని 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 దని సని దాప సా సా సారి దప మగ మ పాప మగరే దీరి ని సాస దని ని పద దమ పాప గ మ మరి గ సరి గ మ ప దని సా దీరి సని దప వింటూ ఉంటే వస్తుంది. ఓకే రావతి గారు మూడో కాలం ఇది కానీ అకారం పాడితే ఇంకా బా మోల్డ్ అవుతుంది వాయిస్. అలాగే క్లోజింగ్ లిప్ పాడతారు ఎక్సర్సైజ్ చేస్తానండి. అంటే టు బి ఫ్రాంక్ అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అది మీకు అలసట కానీ ఈ ఉండవు నిజం అది నేను నా లైఫ్ టైంలో చూశాను. ఆ స్వరాలు అనుకుంటూ అలాగా ఉంటుంటే అన్ని ఓపెన్ అయిపోయి ఏముండవు. ఇప్పుడు తలపూట్లు కానీ లేకపోతే ఎప్పుడైనా వస్తే కోల్డ్ చేస్తుంది నాకు. కోల్డ్ రావాలి రీసైక్లింగ్ కదా. అది ఎప్పుడు ఏ టాబ్లెట్ వేయను ఎందుకంటే పో అదే అంతే తుమ్ము ఆ తుమ్ములు అవన్నీ అంతే అంత మించి ఇంకా సత్యం అది. అంటే మ్యూజిక్ థెరపీ అంటే ఇంతే. ఇప్పుడు చూసారా అది పాడుతుంటే బ్రెత్ అలా పట్టుకుని పడాలి సని సాద బ్రెత్ కంప్లీట్ గా తీసుకుని సని సాద ని సని దప మగ మ ప దప మగ రే స స స ప మగ మ రే గ స స సని 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 దని సని దప సా 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 సని దప మగ మ ప ప మగ రే దీని ని సా సదని ని ప ద ప ప ప ప గ మ మ రే గ స రే గ మ ప ద ని మొత్తం లంగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇది ఒకటే కాదు మిగతా ఉన్నాయి ఆకారాల్లో వస్తాయి తర్వాత తర్వాత. ఒక్కొక్క స్వరానికి ఆకారం ఉంటుంది. అది నెమ్మది నెమ్మదిగా నేర్పుతాం.
నెక్స్ట్ నటపోయింది గరి గ సరి గ మ పద దిమ గరి సట పేరు చూడండి నేను పేరు మొన్న పర్వాలేదు గరి గ మ పద ని సీత ప మగ మ గరి గ సరి గ మ పద ప మగ సరి గ మ పద ని సీత ప మ గ మ గరి గ సరి గ మ పద ప మ గ ని స అకారాల మీద వస్తుంది అంటే సరి గ మ పద ని సీత ప మ గ మ గరి గ సరి గ మ పద ప మ గ రి రి మ గ రి స ఆ మ గ యేసు సత పైరు అది సాధారణం కాదు సరి గ మ పద శుద్ధ దైవతం కైసికి నిషాదు నీ సాని దాప మగరే గోనే యేసు ఆరాధనగ నిలుచుక ప్రభు ఆరాధనగ నిలుచుక మార్గము నీ చెమని సత్యం నీ పాఠమని జీవం మా ప్రాణమని ప్రభు ఆరాధనగ నిలుచుక ఇది ఒక గీతం ఇది గీతం అందుచేత ఒక్కొక్క గీతం ఒక్కొక్క నాడి ఓపెన్ చేస్తూ ఉంటుంది మీకు లోపల చెప్పాను కదా 22 నాడులు పల్సెస్ ఉంటాయండి 22 శృతుల నుండి 16 శృతుల నుండి 12 ఈ 12 పలికిస్తున్నాను ఆ మిగతా 4 కూడా షట్శ్రుతి రిషభం అని చెప్పాను కదా అవి కూడా వస్తాయి తర్వాత బాగా ప్రాక్టీస్ చేయండి శంకరాభరణం మీ వాయిస్ వెళ్ళింది సార్ వినిపించట్లేదా వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుంది సార్ సని సాధని సాని తప్ప సని సాధని సప సని సాధని సాని తప్ప సాని తప్ప వినండి అలా వింటూ ఉంటే
నోట్స్ క్లీన్ గా ఉందిగా అలాగే పంపుతాం ఇది ఇంకోసారి పాడతా చూడండి సని సాధని సాని తప మగ మప తప మగరేస సస ప మగ మరిగ సస సాని స ధని సరి సని ధని సాని తప సస సాని తప మగ మప ప మగరేస రి ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి సా ని ద ప మ గ రి స మ వంద నమోలే ఇదిగో ప్రభువా వరది వెనలని దీను నమని తలంచి సంపదలను ఎంతగాను కోసగిన శ్రీ సుని కుందన వందన మే శ్రీసు సరి గ పప ధని సా అదే ఆసండి దీరి సని దప మగరి సండి ఇది ఎలా వినండి ఫైనల్ గా ఒక కీర్తన నేర్పిస్తాను ఈజీగా ఉంటది మీకు రిలీఫ్ అన్నమాట కీర్తన చూడండి పాడతాను తెలుసు అనుకుంటున్నాను మీకు ఇది ఇది చూడండి నావన్నీ విన్నారా ఇది చూడండి మదాప మీరు రాయండి చెప్తాను ఓకేనండి
sa 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 ni ta ni pa da da pa 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 da da pa pa ma ma ga ma da akada da gaan padindi sorry ma da pa ma ga re sa ni marustanadi mundu raasu ma da pa ma ga re sa ni sa ga ga sa ga 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 ma pa pa ma ga re ga ma pa 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 re ga ma ga re sa sa ga ga ta va ni angi ga ring chu mi de va nanne ku ne ku ka ni chu mi na vanni krupa chetani valananu de bhavam bonanu nenu bahu dhairyamunde dana vanni angikarinchu me deva nanne puru nenu karunde నీకు నా ప్రాణము నిజము గను నీకు మీదు గట్టి నీ కొరకు నీ పేదనావం అంగీక నించు మీ దేవ నీకు నీవు కడు to me sa ga ga sa okay nandi iskunara kanamish ఓకే విన్నారు కదా ఈ కీర్తన నావల్లి అంగీక నించు మీ దేవ నన్నెప్పుడు నువ్వు కరుణించు మీ సాగాగ సాగాగ గమ పాప మదరి సింపుల్ కదా ఇది పాడే దాటిపోయింది అంకుల్ చా 220 అయిపోయింది అంకుల్ నెక్స్ట్ వీక్ పాడతాం ఓకే ఓకే సరే సో హోంవర్క్ అది రెండు ఒకటి గీతం రెండు ఇది చెప్తానన్నారు అది వెళ్తారా రెండు నిమిషాలు కల అండి అది డ్రీమ్ కళలో అంటే ఇది జరిగి అప్పుడే అప్పుడే స్టార్ట్ చేశాను ఇది కీర్తన రాయడం అన్నది కూడా అంటే నీ మరి సంగీతం అంటే బాగా దానికి నా ప్రాణం పెట్టేశాను నేను ముందు నుండి ఎన్ని దెబ్బలు తిన్నాను మా ఫాదర్తో చిన్నప్పుడు ఇక ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నది నా ఆశ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడికి వచ్చేసి పీజీ అయిపోయిన తర్వాత డాక్టరేట్ అంతా చేస్తున్న టైంలో మా అక్క
అక్కడ నువ్వు కొంచెం కిందకి దించాలి, నువ్వు మాటికి నీ నొసలే కనబడుతుంది వీడియోలో కూడా. అలా ఉండాలి, అదే అందరు చూస్తున్నారు ఇప్పుడు, మన ఎక్కడితో ఆగడం లేదు. అయితే ఆ కోరిక తీరిందండి. అక్క చెన్నైలో అప్పుడు మద్రాస్ అని మద్రాస్ లో ఉన్నది అయినవరంలో ఆవిడ చూడడానికి వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది తెలిసిన ఆవిడ చూడడానికి వెళ్ళి అక్కడ మొత్తానికి సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిన తర్వాత నాకు ముందు మ్యూజిక్ డైరెక్టర్ కన్నా అరేంజర్ గా పేరు వచ్చింది, అరేంజ్మెంట్ చేయడం అనమాట. అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాట చేస్తారు కానీ అరేంజ్మెంట్ తెలియదు, లేకపోతే రీ రికార్డింగ్ తెలియదు, అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం తెలియదు. దానికి అరేంజర్స్ అని కొంతమందిని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అలాగా కొంతమందిలో నాకు పేరు వచ్చింది, ఎందుకంటే బెంగళూరు వెళ్ళాను, బెంగళూరులో సెటిల్ అయిపోయాను 3 ఇయర్స్ కన్నడ మూవీస్ కొన్ని. ఆ టైంలో శివాజీ నగరం అక్కడ నాకు ఒక దర్శనం కలిగింది. దర్శనం ఎలా అంటే లీలగా అంతా అన్ని వైట్ డ్రెస్సెస్ అనుకోవచ్చు, ఆకారాలు అనమాట, ఒక కొన్ని వేల మందిని చూస్తున్నాను నేను అలాగా. ఆ వేల మంది కూడా ఒక పాట పాడుతున్నారు, ఆ స్వరాలు అప్పట్లో మాకు స్వరాలు రాసేయడం అలవాటు, ఎనీ ఏదైనా సరే మాకు అప్పుడు కాబట్టి కంపోజిషన్ అన్న స్వరం రాసుకోవడం అలవాటు ఇలా కాదు. కానీ చాలా టిపికల్ గా ఉంది ఆ రాగం, అంటే స్తుతి గీతం అనమాట. ఆ స్తుతి గీతం ఉన్నది మనకి సరదా ఇప్పుడు విన్నారా ఇది విన్నారా అద్భుతం గారు ఇది, అంటే మనకి తెలుగులో అంత్యదీన మందు దూత బూర దూదుచుండక, ఇది వాడుతూ ఉంటారు కదా. ఆ టైప్ లో ఉంది స్వరం, అది కొంచెం భయం కలిగిస్తుంది మనకి అది పాడుకుంటుంటే. మీరు పాడుకోండి ఒకసారి కదా, ఒకవేళ కథలేక వస్తుంది. అంచదీన మందు దూత బూరలూదు చుండగ నన్న నాన 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 నేను కూడా చేరియు నేను కూడా కదండి నేను కూడా చేరియుందు ఎక్కడ అంటే ఈ ఈ రాగంలో అనిపించింది అది. ఆ రాగంలో అనిపిస్తున్నప్పుడు ఒకలాగా ఒక భయం ఒక ఇది, అంటే ఇన్ని వేల మంది పాడుతున్నారు, అది ఆకారాలా అది మనిషి ఆకారాలా లేకపోతే ఏంటి, కానీ తెల్లదనం కంప్లీట్ గా క్లియర్ గా నాకు సాంగ్, ఆ సాంగ్ నోట్స్ మొదలు పెట్టాను రాయడం. అంటే మా మైండ్లో వచ్చి నాకు ఏంటి రాగం, ఎందుకంటే అప్పటి వరకు దావీదు ఏ రాగాల్లో చేశాడు, ఈ ఎదుతూనేంటి, గిత్తి రాగాలు ఏంటి, ఎక్కడ పాడాడు, ఎలా పాడాడు, ఈ హార్ప్ ఏంటి అని ఈ ఈ ఈ తపనలో ఉండేవాడి. అన్న తర్వాత మెలకు వచ్చిందండి, మెలకు వచ్చి అంటే ఏంటి పరలోకం చూశానా చూపించాడా, అది స్తుతి గీతాలతో ఉంటుందా పరలోకం అన్నట్టుగా అనిపించింది. బెంగళూరులో శివాజీ నగర్ అని ఒకటి ఉంది ఒక ప్లేస్, అంటే మనకి టీ నగర్ ఎలాగో వాళ్ళకి అక్కడ మద్రాస్ టీ నగర్ అంటాం కదా, ఆ శివాజీ నగర్కి వెళ్ళాను ఒకరోజు ఏవో కొను ఏవో కొందామని షాపింగ్ కానీ వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద క్యాథలిక్ చర్చ్ ఉంది సరిగ్గా మార్క్ సెంటర్లో. సెంటర్లో నుండి ఇప్పుడు నేను ఏదైతే విన్నానో ఆ స్వరం పియానో మీద వినిపిస్తుంది, పియానో మీద వినిపిస్తుంటే నాకు గుండె జల్లు మంది. మైక్లో వినిపిస్తుంది ఒక ఆయన ఎవరో ప్లే చేస్తున్నారు అక్కడ పియానో, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. సరే నాకు వెంటనే చర్చ్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ మీ ఒక 75 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ప్లే చేస్తున్నారు,
నేను దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో అండ్ సో అని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. తెలుగు రాదు కదా. వాట్ ఈస్ ది సాంగ్ అని అడిగితే అతను నాకు వాట్ ఐ నో ఐఎమ్ ప్లేయింగ్ అన్నాడు. వాట్ ఇస్ యువర్ నేమ్? డేవిడ్ అన్న. డేవిడ్ అన్నాడు అండి. డేవిడ్ థామ్సన్ లేదా డేవిడ్ డేవిడ్ అన్నాడు అంత. ఇంకా నా ఇప్పుడు ఎవరి గురించి అయితే నేను అక్కడ కూర్చున్నాను అన్నాడు. కూర్చొని ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ప్లే దాట్ ప్లే చేశాడు. అది ప్లే చేసి చూపిస్తాను. ఆ నోట్స్ ప్లే చేశాడు. చేసిన తర్వాత ఆ నోట్స్ రాసుకున్నాను నేను. సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అన్మ్యారీడ్ కానీ వెస్టర్న్ నొటేషన్ అంతా తెలిసి అక్కడ క్వైర్ లేడర్. తర్వాత పాపం కొంతకాలం నేను అడిగి ఆయన చని ఇది అంతా జరిగి 20 సంవత్సరాల క్రితం చెప్పి ఆయన పేరు డేవిడ్ అవడం ఏంటి, నా కళలో వచ్చిన ఆ నోట్స్ అతను ప్లే చేయడం ఏంటి, ఇవన్నీ నా ఎప్పుడు అది ఆల్మోస్ట్ ఒక దర్శన భాగ్యం అది సంగీతంలో. అది జరిగిన కొంతకాలానికి వెంటనే క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యార్థులు మొదలు పెట్టడం, గీతాలు రాసేసాను ఎన్నో గీతాలు. అంటే ఈ ఎవరికీ తెలియవు నేను రాస్తున్నాడు, మా అక్కకి కూడా తెలియదు. అవన్నీ అన్ని రాసి నాకు నేను పాడుకుంటూ ఇది ఎవరికి నేర్పాలి, ఎప్పుడు నేర్పాలి, ఎలా నేర్పాలి అని కృష్ణ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశాను. కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అంటే ఏదో 2 రోజులు వెళ్ళడం, ఏదో నేర్పడం, మళ్ళీ వాళ్ళు సరిగా పాడలేకపోతే మళ్ళీ ఏదో అసంతృప్తులు ఉండడం ఇలాగే జరిగేది తప్ప నేను రచించింది, నేను స్వరకల్పన చేసిన ఈ గీతాలన్నీ కేవలం అందుకే శ్రీయేస్ గీతాలు అని పెట్టాను నేను టైటిల్ శ్రీయేస్ గీతాలు. అవి అవి ఇప్పుడు నేర్పించే భాగ్యం నాకు ఇవి. దాదాపు ఒక 15 గీతాలు నేర్పాను వాళ్ళకి. చాలా బాగా పాడుతున్నారు, వినండి. అవి పెడుతున్నారు కదా శాలిన్ గారు మీకు. ఇవన్నీ పాడాలి మీరు, ఇవన్నీ నేర్చుకోవాలి. అది దర్శనం. ఆ దర్శనం అంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, మీకు మాటల్లో చెప్పలేకపోవాలి. దాదాపు ఒక చాలా టైం నేను అలా వింటున్నాను, అంతమంది స్తుతి గీతాలతో పాడడం. ఆ నోట్స్ లో నేను కంపోజ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ నోట్స్ నేను పాడుకున్నప్పుడల్లా నాకు ఒక టైప్ ఆఫ్ ఫియర్ వస్తుంటుంది. ఆ నోట్స్ టచ్ చేసినప్పుడు ఆ నోట్స్ కొన్ని, ఇప్పుడు మనకు కొన్ని రాగాలను బట్టి ఆ భావాన్ని బట్టి మనం పాటలు రాస్తాం కదా. కాథలిక్ సాంగ్ ఉంది అనుకుని ఏడిపించేస్తాం ఆ చూను, ఆ పాట పాడించేసి అలా టచింగ్ గా ఉంటాయి రాగాస్ అన్ని కూడా. కానీ నేను చేయలేదు ఆ రాగంలో. రాగం మొదలు పెడుతుంటే ఆ రాగంలో ఏదైనా చేద్దాం అంటే ఒక విధమైన భయం, అంటే మళ్ళీ ఏదో తెలియని ఇది, అందుకని ముట్టుకుని వాడిని కదా ఏమో చేస్తానేమో చివరిలో. ఇవన్నీ చేశారు కదా చెప్తున్నా కదా నడచుటండు అకారాలతో అనమాట. సరిగా మా పదని సరిగా మా పద మా అక్క నాకు తెలియదు, మా అక్కకి నేను ఎన్ని చేశానని. మామూలు పాట పాడడం వేరు, ఈ గీతాలు పాడడం వేరు. మీరు సహకరిస్తే ఇవన్నీ మీకు నేర్తా.
చాలా థాంక్స్ వండర్ఫుల్ టెస్టిమనీ అంకుల్. మేబీ మీరు గీతాలు రాసేటప్పుడు మేము ప్రణాళికలో ఉండుంటాము, దేవుని ప్రణాళికలో. నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని. అంటే ఈ అవకాశం ఇస్తారు, నేను చెప్పాను కదా నాకు నన్ను టంక్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తారు. ఏది సినిమా చేయమని లాక్డౌన్ ముందు నాకు పేపర్లో మీకు పెట్టుంటాను, నేను పేపర్లో రాసేసారు మహర్షి మ్యూజిక్ చేస్తున్నాను. ఆ అనౌన్స్మెంట్ పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన జస్ట్ ఒక 3-4 డేస్ లోనండి లాక్డౌన్. సినిమాలు లేవు, షూటింగ్ లేవు. అంటే ఇది కేవలం దేవుని కార్యం. లేకపోతే నాకు ఇది ఉండదు ఇంకా సినిమాల్లో పడ్డానంటే, ఎందుకంటే వైజాగ్ వచ్చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ. ఎట్లా వస్తారు యూకే దాకా? మీరు రాలేదు కదా. రాలేం కదా. అదే, బట్ యు ఆర్ సో బ్లెస్సింగ్ టు us ఎస్పెషల్లీ us అండ్ నేషన్. గ్యాదర్ చేయలేదు కదా, ఎవరినెవరు చూడగలను, ఎక్కడెక్కడ చూడగలను. ఏదో ఫోన్ లో మాట్లాడతాం, అమ్మా నేను పలానా తర్వాత నేను ఏదన్నా మీ చర్చికి మేము ఇన్వైట్ చేస్తే ఒక రోజు ఫోన్ రావచ్చేమో, కానీ ఇలా జరగదుగా. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అంకుల్. ఫస్ట్ అంటే మాకు లేని మోటివేషన్ ఇస్తున్నారు. అవును, మెయిన్ అది కూడా. అంటే చాలా మంది నేర్పిస్తారు, కానీ నేర్పించే విధానం మూలాన మేము కొంచెం ఎంకరేజ్ అయ్యి వస్తున్నాము. ఇవి మాకు కూడా చాలా యునిక్ సాంగ్స్ సార్, మాకు ఇవన్నీ యునిక్, చాలా ఎప్పుడు వినలేదు ఇట్లా. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. ఇతరులకి స్వరాలు ఎవరు రాయలేదండి, రాగం తాళం అలా మెన్షన్ చేసి. ఎప్పుడైతే నేను చెప్తున్నానో అది సెన్సేషన్ అయిపోయింది ఒకటి. దిస్ ఇస్ ఆల్ గాడ్స్ అపాయింట్మెంట్స్ సార్. వెస్టర్న్ నోట్స్ కూడా అది దేవుని గిఫ్ట్ అంతే నాకు. ఇప్పుడు నేను ఏం చేశానండి, జాయ్ టు అది ఉండేది కదా పాడుకునే వాళ్ళు, మిషనరీస్ ఉండేవారు మగ వాటిని స్వరాల్లో మార్చుకుని సానీత మగారి. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇప్పుడు వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ ఇవన్నీ కూడా మీకు 4-part హార్మనీ పాడిస్తా చూడండి, స్వరాలతో, ఇండియన్ స్వరాలతో. ఇప్పుడు అలా మొదలు పెట్టాను, అయితే అలా నేర్చుకున్నాను. నేను నేర్చుకుని స్వరం రాయడం అన్నది నాకు వచ్చే ఆటోమేటిక్ గా వచ్చింది. అది ఎవరు నేర్పు, గురువులు లేరు, అయితే అలా రావాలి. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళు అడుగు పెట్టేశారు వెంటనే, అది నాకు సాక్ష్యం. పక్కన చూడడానికి వెళ్ళి ఉండిపోయినంతే, 15 years 300 సినిమాలకు పనిచేసి తర్వాత అన్నాను మరి ఇంత మళ్ళీ ఈ దైవికంగానే ఒక చోట కింద నన్ను వెళ్ళి పంపించి అక్కడ అంతా అంటే కావాలా అని చెప్పారు ప్రతలే. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉండబట్టే కదా నేను చెప్పగలుగుతున్నాను మీకు. దీనికి తోడు మళ్ళీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తే నంబర్ 50 PhDs నేను చేశాను ఇప్పటికి మా పిల్లలకి, 50 సోషల్ సైన్సెస్. అంటే కొన్ని నావైనా కొన్ని అనాదరైజ్డ్ వాళ్ళు నా దగ్గర రావడం నేను చేయడం, మొత్తం హ్యుమానిటీస్ లో అన్ని PhDs చేశాను నేను, ఇంగ్లీష్ తో సైతం అలా హెల్ప్ చేశాను. ఈ రీసెర్చ్ మెథడాలజీ ఉంది సరే, దాని వల్ల హౌ టు టీచ్ అన్నది ఇవన్నీ కొన్ని మనకు వస్తాయి. అకాడమిక్ ఇది కూడా ఉండబెట్టి కొంత పుస్తకాలు రాశాను, అదే చెప్తున్నాను. జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి మీరు కొట్టిన మొత్తం అది పెట్టేశారు దానిలో గూగుల్లో. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు. నేను ఇంత చదువుతానని లేకపోతే ఇంత ఎలా వస్తానని అసలు మా ఫాదర్ గారు మా అక్కడ కూడా అనుకోలేదు. ఆ పల్లరగా ఉండేవాడు చిన్న మా అక్క మా అమ్మాయి 8 రోజులు లేదు. నేను చదివే రోజుల్లో డిగ్రీ కానీ లేకపోతే చేసే రోజుల్లో నేను చదువుతాను అనుకోలేదు. నేను ఎందుకో దేవుడు పట్టుకున్నాడు, నేను ముందు ఒక గర్వంగా నిలబడగలుగుతున్నాను అనుకోలేదండి. నేను చదువుతాను మా అక్క అనుకోలేదు, మా అమ్మ అనుకోలేదు, మా బాధను అనుకోలేదు. అంత ఎదురు తిరిగిపోయింది. అవన్నీ చెప్తే ఏడుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేయర్ చేస్తావా నువ్వు?
అమ్మా చేయండి, వచ్చే వారం గురించి ప్రార్థన చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. పరిశుద్ధమైన దేవ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ యొక్క సమయాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చి తండ్రి నాయన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి డాక్టర్ మహర్షి గారి ద్వారా ప్రభువా నాయన తండ్రి మరి యొక్క సంగీతాన్ని మేము నేర్చుకోవడానికి ప్రభువా అంకుల్ని ప్రేరేపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ఆంటీ ద్వారా ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ఏదైతే నేర్పుతున్నారో తండ్రి వాటన్నింటినీ ప్రభువా మేము తండ్రి నాయన మరి జ్ఞానయుక్తంగా పాడడానికి నాయన నీ జ్ఞానముతో నింపండి ప్రభువా. నాయన తండ్రి జ్ఞాన విద్య వివేకములను మాకు దయచేయండి దేవా. చక్కని రాగాలతో మేము పాడటకు సహాయం చేయండి. ఇంపైన స్వరాలతో మీరు పాడండి అన్నారు ప్రభువా దేవా. తండ్రి నీ కృప చూపించండి, ప్రతి ఒక్కరి గొంతుల్ని మీరు ముట్టండి ప్రభువా, మా నోటిని ముట్టండి ప్రభువా దేవా. తండ్రి మరి నీ కృప చూపించండి, అంకులకు కూడా మంచి ఆరోగ్యమును శక్తి బలమును దయచేయండి. దినదినము ప్రభువా తండ్రి నూతన ఆత్మతో ఉజ్జీవ ఆత్మతో తండ్రి మీరు నింపండి, అభిషేకించండి ప్రభువా దేవా. తండ్రి మరి అనేక మంది తండ్రి నాయన మరి నాయన అంకుల ద్వారా బ్లెస్ అవుతుండగా ప్రభువా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి నాయన తండ్రి ఒక ఇన్స్ట్రుమెంట్ గా నాయన మీరు వాడుకోనండి ప్రభువా. తండ్రి నాయన బలపరచమని ప్రభువా మరి మరలా మరి ఈ యొక్క తండ్రి వారం మేము నేర్చుకున్నది ప్రభువా నెక్స్ట్ వీక్ మేము ప్రాక్టీస్ చేయడానికి కూడా మాకు కావలసినటువంటి సహాయం దయచేయండి ప్రభువా. మేము సమయం కేటాయించేటట్లు నీ కృప చూపించండి. మరలా వచ్చే పర్యంతము మేము తండ్రి నాయన తండ్రి మమ్మల్ని తండ్రి నీ కాపుదల్లో భద్రపరచండి. అంకుల్ గాంటీని కూడా మీరు భద్రపరచండి, తోడే ఉండమని తండ్రి. ఈ వారం అంతా తండ్రి నీ యొక్క కృపా కాపుదల్లో మమ్మల్ని ఉంచమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Okay, thank you. Thank you so much. చాలా బాగా పడుతున్నారు. చాలా అందరి వాయిస్ లో ఇంకా బాగుంది. కీబోర్డ్ కూడా ఉంటుంది రేవతి కూడా వాయిస్ చాలా బాగుంది. రేవతిది ఇప్పుడు మారిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.